నాగి దినే తినుడు అయిపోయే వరకు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నా. ఈ ఈటింగ్ ఇన్సెట్ మాతినిస్ క్లోజింగ్ అర్ నోస్. ఆ వీడియో కింద మీరు చేసిన కామెంట్ లేదా అడుగుతున్నా. మూవింగ్ ట్రాక్టర్ లో పాప్ కార్న్ పెరుగు ఎంపిండు మొత్తం మెరి చేసుకున్నాడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎంతో మంది వచ్చారు అండ్ ఎంతో మంది వెళ్ళిపోయారు. సో ఫైనల్ గా మనం ఇప్పుడైతే నలుగురం అయితే మిగిలిపోయామన్నమాట, అన్న, నేను అండ్ మతిన్ కిట్టు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే 24 అవర్స్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం, అది కూడా మన ట్రాక్టర్లో. సో మీరైతే చూడొచ్చు గాయస్, నా వెనకాల మన ట్రాక్టర్ అయితే ఉందన్నమాట. ఈరోజు ఈ ట్రాక్టర్ పైన అంటే ఈ రోజు నుంచి రేపటి వరకు టోటల్గా 24 అవర్స్ అయితే స్పెండ్ అయితే చేయబోతున్నాం. ఒకసారి ఛాలెంజ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాక్టర్లోకి ఎవరెవరైతే ఎక్కుతారో వాళ్ళు వచ్చేసి కాలు కింద అయితే పెట్టకూడదన్నమాట, 24 అవర్స్ స్పెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీడియో వచ్చేసి గాయస్ చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ వచ్చేసి వినడానికి ఎంత సింపుల్గా ఉందో అంతే హార్డ్గా అండ్ ఎగ్జైటింగ్గా అడ్వెంచరస్గా కూడా ఉండబోతుంది అన్నమాట. ఎందుకంటే వర్షం ఆల్రెడీ ఒకసారి మొత్తం ఘోరంగా పడిపోయింది, మళ్ళీ ఇంకోసారి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి, ఆకాశాన్ని చూస్తేలా అనిపిస్తుంది. సో ఫటాఫట్ లేట్ చేయకుండా మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో టైం వచ్చేసి ప్రజెంట్ 2 అయితే అవుతుందన్నమాట, 2:01 అయితే అవుతుంది. అంటే 24th జూన్ రోజు 2 PM నాడు మనమైతే ఈ ఛాలెంజ్ని షూట్ చేస్తున్నాం. సో ఫటాఫట్ మనం ఈరోజు ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మీరు చూడొచ్చు వర్షం వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. సో మనం తొందరగా ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయితే అవ్వాలి. సో లెట్స్ స్టార్ట్ ది ఛాలెంజ్. అయితే ఎక్కుతుంది ఇప్పుడైతే గాయస్ మొత్తం సెటప్ తయారు చేసుకున్నాం. బయట వర్షం పడుతూనే ఉన్నది, ఇగో రెయిన్ కవర్ పైన ఉంది అండ్ ఒక ట్రైపాడ్ని మేము యూజ్ చేసి ఒక గుడిసె లెక్క తయారు చేసుకున్నాం లోపల పంగళగడ్డ. సో ఇప్పుడు వచ్చేసి ఛాయ్ అయితే చేస్తున్నాం. మన చెఫ్ ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతారు కదా, ఈరోజు వచ్చేసి ఛాయ్ తయారు చేసే భవనం మర్చిపోయిండు, అందుకోసమే ఈ కూర ఉండే దాంట్లో ఛాయ్ తయారు చేస్తున్నాం. చలో కెట్ భగవనల ఛాయ్ పెట్టంగా చూసినా కానీ కడాయిలా ఎన్నడూ చూడలే. ఎక్స్పెరిమెంట్ అంటే నీళ్ళు పోసినా అంటే అట్లా సస్సు ఒక్క అట్టు ఇక వాన పడుతుంది, గరం అవుతుంది కాదు తాగుతుంది. ఇప్పుడు ఛాయ్ పోసినట్లే నీళ్ళు అవుతుంది. గాయస్ మనం ఎప్పుడైనా కానీ రెడ్ లేబుల్ అది ఇది అని చెప్పేసి ఛాయ్ పత్తలు వాడినాం కదా, ఏది కూడా టేస్ట్ అనిపిస్తలేదు. సో అందుకోసమే ఈరోజు తాజ్మహల్ ఛాయ్ పత్తను అయితే తెచ్చినాం అన్నమాట. సో దీంతో ఈరోజు ఛాయ్ చేద్దాం. ఇంకా వర్షం పోలేదు, ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడుతూనే ఉంది. దీన్ని మొత్తం సెటప్ చేసుకొని అంతా యా ఓకే అనే వరకనే వాన తగ్గింది కొద్దిగా, అందుకని ఇక్కడ సైడ్ ఓపెన్ చేసినాము. పేపర్ కప్స్ వాడకండి అది ఇది అంటారు కదా, సో ఇక వెరైటీగా మొత్తం కలర్ఫుల్ కప్స్ అయితే తెచ్చుకున్నాము నలుగురమే కాబట్టి, నలుగురికి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. ఇక ఇంత చల్లటి వాతావరణంలో గరం గరం ఛాయ్ విత్ బిస్కెట్స్, వర్షం ఒక్కటి ఆగిపోతే అయిపో. అసలు మా మెయిన్ పర్పస్ ట్రాక్టర్ని ఒకే దగ్గర ఆపడం కాదు, మొత్తం తిరుగుదాం అనుకున్నాము. ఈ వర్షం రావడం వల్ల ఆగిపోవడం ఒకటే ప్లేస్లో. ఛాయ్ బాగుందని మావలు ఒక కప్తో సాటిస్ఫై కాలేదు, రెండు కప్పులు తాగుతారు అనుకుంటా. మొత్తం కడాయి మొత్తం ఛాయ్ మొత్తం తాగే కానీ బాగట్టినాయి ఇలా ఏంటి, రెండు కప్పులు తాగినా అయినా కానీ ఒక్కొక్కరు రెండు కప్పులైనా కిట్టు మూడోది. ఇక్కడ నుండి మూవ్ అయిదామని చూస్తున్నాము బట్ వర్షం వచ్చేసి తగ్గట్లేదు. మీకు ఆల్రెడీ నాయిస్ వినిపిస్తుంది కావచ్చు, కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో ఇక మూవ్ అయ్యే మనకు సూచనలు ఏం కనిపిస్తలేవు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే పాప్కార్న్ అయితే తయారు చేసుకుందాం. పాప్కార్న్ తీసుకొచ్చినాం కిట్టు, కమాన్ పాప్కార్న్ చేద్దాం. నూనె కూడా కొంచెం టేస్టీ టేస్టీ ఉంటుంది. టూ మినిట్స్ లోనే తయారైపోయింది. మాడింది ఈ ఒకసారి వెళ్ళ
కార పడి ఫోన్ చేయాలా మస్తునే పాప్కార్న్ వర్షం వచ్చేసి కంప్లీట్లీ తగ్గలేదు ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు చిన్న పడుతున్నాయి సో టైం టు మూవ్ మనమైతే మొత్తం ఈ సెటప్ అంతా క్లోజ్ చేసుకుందాం ఫటాఫట్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే పెట్రోల్ పంప్కి పోతున్నాం ఇవరదాకా ట్రాలీలా మొత్తం టెంట్ లెక్క వేసుకుందాం లోపల కూర్చుంటే అంత మంచి అనిపించలేదు క్యాంపింగ్ క్యాంపింగ్ లాగా అనిపించలేదు 24 అవర్స్ బట్ ఇప్పుడు బయటకు వెళ్ళి ఇలా గాలిలో తిరుగుతుంటే ఓపెన్లో భలే అనిపిస్తుంది అండ్ ఇక్కడ సైడ్ మీరు వెదర్ చూడొచ్చు ఆల్మోస్ట్ చీకటి కానీకి వచ్చింది సో ఇక చీకటి అయిందంటే మనం ఒక ప్లేస్లో స్టేబుల్గా ఆగాల్సి ఉంటుంది ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసం అన్నమాట సో ఫస్ట్ మన ట్రాక్టర్లో డీజిల్ లేదు సో ఫస్ట్ వెళ్ళి దీంట్లో డీజిల్ పోపించుకుందాం ఆ తర్వాత ఏదైనా మంచి లొకేషన్ని వెతికి అక్కడైతే ఆగుదాం అండ్ మన ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ బంక్కి వెళ్తున్నాం అప్పుడు పడ్డ వర్షం వల్ల ట్రాయిలో పెట్టిన సామాన్లు అనేది అడిచినాయి బట్ అన్నింటిని బ్యాక్ సైడ్ పెడుతుర్రు ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేస్లో స్టేబుల్గా అయితే ఆగినామన్నమాట సో సామాన్లు కూడా కొద్దిగా అటు ఇటు అన్నం ఇది ఆరాలని చెప్పేసి అండ్ ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే మన దగ్గర మ్యాగీ అయితే ఉంది సో ప్రతి క్యాంపింగ్లో మ్యాగీ వేసుకుంటాం కదా మ్యాగీ ఉందా ఇప్పు ఉందా రెండున్నాయా సో ఇప్పి అయితే వేసుకుందాము మ్యాగీ వద్దు సో ఇక్కడ మనం వచ్చి లైట్ స్టార్ట్ చేసి కెమెరా స్టార్ట్ అయిన పురుగులు చంపుతున్నాయి ఒకదాని కూడా వస్తూనే ఉన్నాయి పురుగులు ఉల్లిగడ మస్తు ఘాటుకునేరా గైస్ మీకు అందరికీ గుర్తుండొచ్చు మన ఓల్డ్ క్యాంపింగ్ వీడియోస్ చూసిన వాళ్ళకు ప్రతి క్యాంపింగ్లో కూరగాయలు నేనే కడిగేస్తా కదా సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ అదే పద్ధతిని పాటిస్తున్నాం అండ్ కూరగాయలు అయితే కడిగేస్తున్నా బట్ పురుగులు బతకనిత్తల వేడా అన్న కూతుడు కాబట్టి అన్ననే కూతుండు కెమెరా తీస్తుంది కాబట్టి అన్ననే తీస్తుండు పురుగులు ఏరుతాడు కాబట్టి పురుగులే ఏరుతుండు బా ఉల్లిగడ ఘోరంగా ఘాటు మీదెత్తాడు దూరం కాబట్టి నోట్లో ఎత్త మరి సో మ్యాగీ అయితే పెట్టేసినాము బట్ ఈ పురుగుల తాకిడి ఎక్కువ అనమాట అవి వరల్డ్ వార్ 2లో ఫ్లైట్లు అటాక్ చేస్తాయి మూవీలో అట్లా అటాక్ చేస్తున్నాయి మా మీద సో అందుకోసమే ఇప్పుడు లైట్ బంద్ చేస్తున్నాం మ్యాగీ మొత్తం అయినాక చూపిస్తాం అన్న ఇప్పుడు ఒక ఛాలెంజ్ అన్న అయితే ఇప్పుడు ఇది అవుతుంది ఇక మ్యాగీ అయిన తర్వాత అది మ్యాగీ తినుడు అయిపోయే వరకు ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం సరే ఓకే పురుగుని ఏమంటారు నాకు ఒకటి ఇంగ్లీష్ నో ప్రాబ్లం ఇన్సెక్ట్ 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 టుడే వీఆర్ మేకింగ్ 2 మ్యాగీస్ 2 ఇప్పీస్ టుగెదర్ సో వీ విల్ చెక్ ద టేస్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివ్యూ ఐఎమ్ ఎక్సైటెడ్ టు టేస్ట్ దట్ న్యూ రెసిపీ ఈ ఈటింగ్ ఇన్సెక్ట్ ఐఎమ్ ఈటింగ్ మసాలా పొడి మసాలా పౌడర్ నో వన్ ప్యాకెట్ ఓపెన్ యు వై హౌ కటింగ్ హౌ ఈటింగ్ ఐ వాంట్ టు టేస్ట్ దిస్ యాక్చువల్లీ ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ ఛాలెంజ్ మతిన్ ఈస్ నాట్ స్పీకింగ్ అండ్ ఈస్ వాచింగ్ అవర్ ఫేసెస్ అండ్ ట్రయింగ్ టు స్పీక్ ట్రయింగ్ టు మేక్ ద సెంటెన్స్ హీ అబ్జర్వింగ్ ఓన్లీ ఇన్సెక్ట్ అబ్జర్వింగ్ యూ నో హీ ఈస్ నాట్ అబ్జర్వింగ్ యాక్చువల్లీ హీ ఈస్ మేకింగ్ ద సెంటెన్స్ దట్ వాట్ హీ వాంట్ టు స్పీక్ ఇన్సైడ్ హీస్
brain that he is translating his Telugu words into English. He is farting. Farting. Martin is sitting. Martin is closing her nose. Closing her nose. Her nose. His nose. Her nose. His nose. And hunting. What about to talk? Wow. Actually, in our team, Martin is doing the work of catching the insects and throwing it outside. Away. There is a big purugu. There is big wala. Crocodile. Like you. Big pendala purugu. We are doing camping in this tractor trolley, so we are carrying this much of stuff with us. There is a chance of fire incident, so to so avoid that fire carry. Incidents, we are carrying this fire extinguisher. So note this down. సో దీంట్లో రెండు ఇప్పి ప్యాకెట్లు వేసినాము, రెండు మ్యాగీ ప్యాకెట్లు వేసినాము. సో టేస్ట్ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. ఇప్పిలో ఇది ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా వస్తుంది. ఇది దీంట్లో ఏదో ఉంటుంది, యాడ్ ఆఫ్ ఫర్ హ్యాపీ టేస్ట్, యాడ్ ఫుల్ ఫర్ క్రేజీ టేస్ట్ అని చెప్పేసి సో మొత్తం యాడ్ చేసే. మీరు ఇక్కడ చూడవచ్చు మన మ్యాగీ ప్లస్ హిప్పి వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే తిందాం, కొద్ది ఆకలి తగ్గుతుంది, తర్వాత మనకు కావాల్సిన ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి హిప్పి ప్లస్ మ్యాగీ వేసేయ. యాక్చువల్ టీమ్ వర్క్ అంటే ఇదే కావచ్చు. టీంలో కిట్ ఉన్నాడు కదా చెఫ్, మాకు వండే దాంట్లో దేంట్లో అయినా కానీ అంత ప్రాబ్లం కాలేదు. ఎప్పుడైనా కానీ కిట్ లేకుండా నేను వండుతా, బట్ కిట్ ఉన్నంతసేపు మాకు ఏర్పడదు. ఏదైనా ఉండాలంటే కిట్టు చికెన్ ఉండాలి చలో అంటాడు, కిట్టు పకోడీ చేయాలంటే చలో అంటాడు. ఇట్లా ఒక పర్ఫెక్ట్ టీమ్ అవుతుందన్నమాట మాది. కెమెరా పరంగా ఇప్పుడు అన్న దగ్గర నో ప్రాబ్లం, వాటర్ పరంగా మతిన్ దగ్గర నో ప్రాబ్లం, ఎక్స్టర్నల్ ఏమైనా ఉంటే మతిని చూసుకుంటాడు. సో అన్నీ సెట్ అయిపోయినాయి. టీం వర్క్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మొత్తం ఎక్సలెంట్ అల్లే ఉన్నారన్నమాట. కొద్దిగా సమయం తగ్గేటో లేరు. ఉప్పు వేసుకున్న మస్తు ఉంది మ్యాగీ. ఇప్పి రెండిటలు ఇదేం టేస్ట్ వస్తలే కానీ నూడిల్స్ తిన్నట్టుంది, బాగుంది. ఈరోజు మనం వండబోతున్న స్పెషల్ ఐటెం వచ్చేసి ఏంటంటే యాజ్ యూజువల్ చికెన్ అన్నమాట. 1 kg చికెన్ అయితే ఇప్పుడు కుక్ చేయబోతుంది మా కిట్టు కిట్టు స్టైల్లో. సో చికెన్ వచ్చేసి మనం కడాయిలో అయితే వండట్లేదు, స్పెషల్గా దీనికోసమే ఒక కొత్త కుక్కర్ని అయితే తీసుకొచ్చినాము. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఎంతగానో లవ్ అండ్ సపోర్ట్ చేస్తున్న క్యాంపింగ్స్ వచ్చేసి ముందు ముందుకు ఎన్ని రాబోతున్నాయి అని చెప్పేసి. సో ఈ కుక్కర్ని యూజ్ చేసి చికెన్ అయితే వండబోతున్నాం. కిట్టు ఎక్సైటెడ్? వండబోతున్నాం. అండ్ కుక్కర్లో చికెన్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం హలీం తయారు చేసినాం కదా ఒక వీడియోలో, అలా చికెన్ ఉండాం. ఇంత టేస్ట్ అంటే చాలా క్రేజీ టేస్ట్ అయితే అయిందన్నమాట. సో అందుకోసం దీంట్లో మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సింపుల్ పడుతుంది. ఇది క్యాంపింగ్ వచ్చేసి మేము ట్రాక్టర్ ట్రాలీలో చేద్దాం అనుకున్నాము, బట్ ఇది వచ్చేసి ఒక గుడిసె క్యాంపింగ్ లాగా అయితే అయిపోయిందన్నమాట. మీరు చూడవచ్చు బయట మొత్తం ఆకాశం అంతా ఎలా చేంజ్ అయిందంటే ఒక నెక్స్ట్ లెవెల్లో ఏదో ప్రళయం రాబోతుందంట చేంజ్ అయింది. సో దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా వానకాయ అని అయితే కట్టుకున్నాము. సో నాకు తెలిసి ఇప్పుడు కొద్దిగా మినిమం ఒక మిడ్ రేంజ్లో వర్షం వచ్చినట్లయితే దట్టుకుంటుంది. అండ్ దీంట్లో మేము సర్వైవ్ అవుతాం. ఒక నెక్స్ట్ లెవెల్లో మొత్తం ఇక ఘోరంగా వచ్చిందంటే ఎగిరిపోతుంది బాగా గాలి వస్తే. ఆల్రెడీ ఊగుతూనే ఉంది, భయం అవుతుంది మొత్తం ఘోరంగా. ఈ క్యాంపింగ్లో అయితే ఏదో నెక్స్ట్ లెవెల్ జరగబోతుంది అని అనిపిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు ఏ క్యాంపింగ్లో ఇలా కాలేదు. ట్రాంపోలిన్ క్యాంపింగ్లో అయింది కదా, దానికంటే ఏదో బీభత్సంగానే కాబోతుంది. సో ఇప్పుడైతే ఫటాఫట్ మన డిన్నర్ని ప్రిపేర్ చేసుకుందాం, తిందాం, పండుకుందాం. ఏది అయితే ఉంటుందో అవుతుంది. తినడం అయితే ఆగదు కిట్టు. చలో మదేన్ ఎట్లా అనిపిస్తుంది? వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది, ఎప్పుడు ఏమవుతుందో అర్థమవుతుంది. కిటో నీకెట్లా అనిపిస్తుంది? ఆకలి అవుతుంది. ఏది ఏమైనా సరే చికెన్ వండుకొని తినాలి. ఏమైనా సరే వాన పడ్డా ఇది ఇది స్పిరిట్ అంటే వాన పడ్డా తుఫాన్ వచ్చిన. అండి వానకాయ రపడాకు బయట కుక్కని భయపడుతుంది పోతా ఉంది. చికెన్ ఎన్ని రకాలు ఉండగలుగుతావు? ఎన్ని రకాలు ఉండగలుగుతావు?
రెండు రకాలుగా ఉంటాయి కానీ మస్తు వండుతాడు. వచ్చినప్పుడే ఫస్ట్ క్యాంపింగ్లోనే వాలంటీర్గా తీసుకున్నాడు అనమాట, నేను వండుతా నేను వండుతా అని. సో అందుకోసం అప్పటి నుంచి మనం కిట్ని యాజ్ చెఫ్ లాగా డీటెయిల్ వేసేసినాం. గాయస్ ఇప్పుడైతే చికెన్ ఉడుకుతుంది. ఆలోపు మొన్న మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం కదా, ఏంటిది బిగ్గెస్ట్ మాన్స్టర్ బ్యాట్ తయారు చేసినాం కదా, ఆ వీడియో కింద మీరు చేసిన కామెంట్లు అయితే అదుగుతున్నా. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి కేడీ క్రియేషన్ 2.0 తరఫు నుంచి ఫ్యాన్స్ ఎంతమంది అని అయితే కామెంట్ చేసిండు, 54 లైక్స్ అయితే వచ్చినాయన్నమాట దానిపైన. నెక్స్ట్ జాకిర్ షేక్ 0.0 ఏదో టైం స్టాంప్ పెట్టి మతిన్ బ్రో ఏమో అందాం అనుకున్నాడు, బాగా ఎగ్జైటెడ్ అన్నాడు, అదే ఏ అందాం అనుకున్నాడు బట్ అందరూ వచ్చేసి కొద్దిగా టైం ల్యాప్స్ అయిపోయింది అనమాట. ఇద్దరు అనలేదు, ఒక్కడే అందాం అనుకున్నాడు మళ్ళీ ఆగిపోయిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బురుగుల స్వాతి 1939 తరపు నుంచి, హాయ్ అన్న గుడ్ మార్నింగ్, అన్న మీరు క్యాంపింగ్ చేసిన ట్రీని లగ్జరీస్గా మార్చి క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో చేద్దాం, ట్రీ క్యాంపింగ్ వీడియో వస్తే త్వరలోనే దానికి సంబంధించిన కొన్ని సెటప్ అయితే తయారవుతుంది, చేద్దాం. నెక్స్ట్ రమేష్ చీడూరు, బ్రో మీరు చేసే ఎక్స్పెరిమెంట్ సూపర్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్రో నీ వీడియోస్కి నేను పెద్ద ఫ్యాన్, సూపర్ ఉంది మీ కంటెంట్ అట. అలగిరి అవినాష్, ఓకే బ్రో థ్యాంక్ యూ. నెక్స్ట్ చందుకుమార్, ఈ బ్రో కామెంట్ చేస్తాడు చందుకుమార్ 1 అని చెప్పేసి, ఏ కామెంట్ చేసినా సరే దాని మీద ఆల్మోస్ట్ 100+ లైక్సే ఉంటాయి. ఏమని కామెంట్ చేసిందంటే, క్యాంపింగ్ సండే వస్తుంది కదా బ్రో, ఎంతమంది క్యాంపింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే కామెంట్ చేసింది అనమాట. సో ఈసారి 5 లైక్లే ఉన్నాయి దీని మీద. నెక్స్ట్ వచ్చేసి నరసింహ చారి తరపు నుంచి, అన్న మీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, మీకు నేను పెద్ద ఫ్యాన్ అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి షణ్ముఖ్ సైకిల్ రైడర్ 7854 నుంచి, అదేంటంటే అన్న గ్యాస్ పెట్రోల్ అండ్ డీజిల్ని పాతి పెట్టావు కదా, ఇవాళ 24 జూన్ బయటకు తీయాలని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో అది ఆల్రెడీ మీరు వీడియో మన ఛానల్లో చూసే ఉంటారు, అప్లోడ్ అయితే అయింది ఆల్రెడీ, సో చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితిన్ స్మైలీ తరఫు నుంచి, బిగ్ ఫ్యాన్ అన్న అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. వల్లాల రామకృష్ణ యాదవ్, 3 నెలలు భూమిలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్నారు కదా, ఏమై ఉంటుంది బ్రో, వీడియో అప్లోడ్ అయింది ఆల్రెడీ, చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ వంశీ అల్లా 7736, హాయ్ అన్న గుడ్ మార్నింగ్ టు యూ, ఆల్ ది బెస్ట్ అన్న అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్. 2000 years later. సో ఫైనల్లీ చికెన్ అయితే అయింది మన, కొద్దిగా ఇంకా ఇక్కడ దగ్గరికి గుంజుకునేదాకా ఇడిసబెట్టేదండి అన్నట్ని. చికెన్ అయ్యే లోపం మన మతిని వచ్చేసి రైస్ గురించి అయితే ప్రిపరేషన్ చేసుకుంటుండు, బియ్యం కడుక్కుంటుండు. గాయస్ ఇప్పుడు వచ్చేసి గరం గరం రైస్ అండ్ చికెన్తోని అన్నం అయితే తింటున్నాం, డిన్నర్. గాయస్ ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడికి మొత్తం సామాన్లు ఉండే కదా, సామాన్లన్నీ ఒక సైడ్ మొత్తం సదిరినామన్నమాట. మనం ఒక క్యాంపింగ్ చేయాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని సామాన్లు అవసరం ఉంటాయో, ఆషామాషి కాదు, మొత్తం సదురుకొని ఒక బ్యాగ్ వేసుకొని పోయినామా క్యాంపింగ్ చేసినామంటే కథ కాదు, అది ఎన్ని సామాన్లు అయితే అవసరం ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇగో దీంట్లో మొత్తం చెత్త అయితే జామ అయింది మేము తిన్నదంతా, సో దీన్ని బయట అయితే వారబోస్తున్నాం. ఆ తర్వాత టెంట్ వేయకుండా ఈ గుడిసె కిందనే వండుకుంటున్నాం, ఎప్పుడు వాన వస్తుంది ఎప్పుడు గాలి లేస్తుంది అనేది అర్థమైతే లేదు, సో అందుకోసం అన్నమాట ఈ చెత్త మొత్తం బారవద్దాం పాట. మీరు చాలామంది కామెంట్ చేస్తారు, అన్న మీరు ఇంటికాడ వండుకున్నారు, మీరు ట్రాక్టర్ ట్రాయల వండుకోలేదు అది అని చెప్పేసి, ఇగో ట్రాక్టర్ ట్రాయలే ఇది మీరు చూడవచ్చు. సో ఇది గుడిసున్నంత మాత్రం ట్రాక్టర్ ట్రాయల్ కాదని కాదు, వర్షం పడుతుంది అండ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాం కాబట్టి 24 అవర్స్ ట్రాక్టర్ పైన ఉంటామని చెప్పేసి 24 అవర్స్ ఖచ్చితంగా స్పెండ్ అయితే చేస్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడవచ్చు 12:03 అయితే అవుతుంది, కనబడుతుందా 12:03 అవుతుంది. సో 12కి అయితే పడుకుంటున్నాం, చలో గుడ్ నైట్, పొద్దుగా కలుద్దాం, బాయ్ 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 టాటా. గుడ్ మార్నింగ్ గాయ్స్, టైం వచ్చేసి అసలు ఏర్పనే ఏర్పడలేదు, 8 అవుతుంది
అండ్ రాత్రి మొత్తం ఇట్లా ఉడకపోసినట్టు అనిపిస్తే టెంట్ తీసేసినాము. మళ్ళీ తుపురు తుపురు పడుతుంది వాన, మళ్ళీ టెంట్ వేయాలి. ఇంకా మన ఛాలెంజ్ కంప్లీట్ కానీకి 6 గంటల టైం ఉంది. 6 గంటలు ట్రాక్టర్లోనే ఇంకా స్పెండ్ చేయాలి. సో బ్యాగుల పళ్ళ పుల్లలు ఉన్నాయి, వాటినే యూజ్ చేసి బ్రష్ అయితే వేసుకుంటాము. చాయ్ తాగే ముందు ఫ్రెష్ అవ్వాలి కాబట్టి దానికోసం కార్ క్యాంపింగ్లో ఆల్రెడీ చూసిందే. మేమైతే వేప పుల్లలు అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట, వాటిని యూజ్ చేసి బ్రష్ చేయబోతున్నాము. ఏ బ్యాగ్లు ఉన్నాయి? గీ బ్యాగ్లు ఉన్నాయా? కెమెరా బ్యాగ్ ఉన్నాయా? హలో నయా, ఇవే మనకు ఆసరా. సో ఫస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిదాం, ఆ తర్వాత టీ అయితే తాగుదాము. అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అప్పటి నుంచి, ఏంటిదంటే నా కడుపులో అంత ఎటో ఉన్నది, రాత్రి చికెన్ తినే వరకు ఏమో అంతటి ఉన్నది. సో బాత్రూమ్ వస్తే కష్టం, క్విట్ చేయాల్సిందే ఛాలెంజ్. తెచ్చుకుంటే అయిపోవు, చినిగిపోయింది. టిష్యూ పేపర్ అతను నడుచుకుంటారు. అట్లా రుద్దితే బెస్ట్, టిష్యూ పేపర్ బెస్ట్. సో ఇప్పుడు ఛాయ్ వేయడానికి లొకేషన్ చేంజ్ అయితే వేయబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం క్రికెట్ ఆడే లొకేషన్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్తున్నాం. లెట్స్ గో. అయితే పోతుంటే పోతుంటే ఇక పాప్కార్న్ చేస్తున్నాను. ఇప్పుడు మూవింగ్ ట్రాక్టర్లో పాప్కార్న్. మా వాళ్ళు మేము ఇక్కడ సైడ్ వస్తుంటే మూవింగ్లోనే పాప్కార్న్ తయారు చేసిరాట, తయారు చేసిర్రు. ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం. సో పాప్కార్న్ చేసిన వెజల్ని అయితే క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఛాయ్ అయితే వేయాల్సి ఉంటుంది మనము. రాత్రి మొత్తం పురుగులు వర్షం చంపినాయి, ఇప్పుడేమో గాలి, ఫుల్ గాలి వస్తుంది. ఓపెన్ ఏరియాలోకి వచ్చేసరికి కావచ్చు, మన స్టవ్ వచ్చేసి చల్లారిపోతుంది మాటి మాటికి. సో ఇప్పుడైతే దీంట్లో ఛాయ్ చేస్తున్నాం మిగిలిగా అన్నీ అడ్డం పెట్టి. ఈ గాలికి మన ఏదైతే వెజల్ పైన పెట్టామో దీనికి వచ్చేసి హీట్ తలుగుతలేదు, అందుకోసం దీంట్లో రియాక్షనే లేదు ఏం, ఫుల్ పెట్టినా కానీ. సో ఈరోజు అప్లోడ్ అయిన వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే అవుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యాన్స్ ఎంతమంది అనేది కామెంట్ చేసిర్రు. సో 79 పీపుల్ లైక్ చేసిర్రు. కామెంట్ చేసింది
చింతని గ్యాంగ్ రాయల్ అట. నెక్స్ట్ వచ్చేసి మల్లే 7 నైస్ ఎక్స్పెరిమెంట్ అన్న కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ అబ్దుల్ రెహమాన్ బాయ్, హాయ్ బ్రో, పూర్తి తందూరి చికెన్ ఛాలెంజ్ చేయండి బ్రో. ఫెయిల్ అయితే లెమన్ షాట్ లేదా కాకరకాయ జ్యూస్ షాట్ లేదా మొదలైనవి అట. లెమన్ షాట్ ఫుల్ తందూరి చికెన్ తినన్నట. చేద్దాం ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు కాదు కానీ చేద్దాం. మన కూరగాడ మళ్ళీ సెలవులోకి వచ్చినప్పుడు చేద్దాం. సుభాన్ భాషా అన్న, పెట్రోల్ అండ్ డీజిల్తో మైలేజ్ టెస్ట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. మనం భూమిలకేం తీసినాం కదా బయటకు, వాటితో మైలేజ్ టెస్ట్ చేయమని కామెంట్ చేసిండు. సో అది వచ్చేసి ఆల్రెడీ కార్లో పోసినాము, చూద్దాం చేద్దాం. డీజిల్ వచ్చేసి ఎలా పోయలేదు ఎందుకంటే దాంట్లో మొత్తం ఇసుక పోయింది కదా తీసేటప్పుడు, సో అందుగురించి దాన్ని యూజ్ చేయలేదు ఎక్కడ. నెక్స్ట్ పండు సోను సూపర్ బ్రో అని కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ చరణ్ యావ్, దిస్ వీడియో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అన్న ఈ వీడియో చేసినందుకు అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నజీర్, సూపర్ వీడియో అన్న, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. గోపాలరావు, హాయ్ అన్న, మీరు క్యాంపింగ్ చేసిన ట్రీని లగ్జరీస్గా మార్చి క్యాంపింగ్ చేయండి అన్న. చేస్తాం చేస్తాం బ్రో, కంపల్సరీ చేస్తాం. సాయి కుమార్ డి, ఐ సూపర్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ శివకుమార్ అన్న, సూపర్ థ్యాంక్ యూ. వైషు, నైస్ ఎక్స్పెరిమెంట్ అన్న అని కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ. ఏ డీజిల్ పెట్రోల్ వెహికల్కి మంచి పికప్ వస్తుందా అని చూడండి అన్న. అంటే డీజిల్ వెహికల్కి ఎక్కువ పికప్ ఉంటుందా, పెట్రోల్ వెహికల్కి ఎక్కువ పికప్ ఉంటుందా అని డైరెక్ట్ చెప్పేస్తున్నా. పెట్రోల్ వెహికల్కి ఎక్కువ పికప్ ఉంటుందా తెలిసింది ఆల్రెడీ, దానికి ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బండ్లు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ పికప్ ఉంటుంది. నెక్స్ట్ సాయి ఎడిట్స్, బ్రో వాటర్ అండ్ కాటన్ని యూజ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి ఒక బ్యాచ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. కాటన్ని వాటర్ యూజ్ చేసి ఫ్రీజ్ చేయమంటుందని. ఓకే బ్రో చేద్దాం, త్వరలోనే వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా కంపల్సరీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎస్జి హర్షిత అన్న, నీకి ఒక ఛాలెంజ్, ఒక మొక్కజొన్న కంకి ముక్క మధ్యలో పెట్టి దాని చుట్టూ మొబైల్ ఫోన్స్ పెట్టి ఒకేసారి ఆ ఫోన్స్కి రింగ్ చేస్తే అది పాప్కార్న్ అవుతుందా లేదా అని కామెంట్. ఒకసారి లైవ్లో మీరు కామెంట్ అయితే పెట్టిరు నాకు గుర్తుంది, చేద్దాం త్వరలోనే. ఒక కంకి పెట్టి చుట్టూ ఫోన్లు కట్టి అన్నిటికి ఫోన్ చేస్తే అది పాప్కార్న్ అవుతా లేదా అని చూడమంటారు. నెక్స్ట్ చరణ్ తేజ్ నుంచి, ఫుడ్ కూడా అండర్ గ్రౌండ్లో పెట్టావు కదా బ్రో, ఏమైంది? అది 2 ఇయర్స్ వరకు పెట్టినా, మనము 2 ఇయర్స్ కంప్లీట్ కాగానే దాన్ని అయితే బయటకు తీద్దాం అండ్ చూద్దాం 2 ఇయర్స్ తర్వాత మనకు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఎలా ఉండబోతాయి అండ్ ఇప్పుడు మనం పెట్టినా ఎలా మారబోతాయి అని చెప్పేసి రెండు కూడా టెస్టింగ్ అయితే చేద్దాం. సో ఇవి గైస్ మేము చదివిన కామెంట్స్, ఇంకిన్ని మరోసారి అయితే కామెంట్స్ అవుతా, స్టే ట్యూన్డ్. ఛాయ్ అయితే అయింది, ఇప్పుడు ఇక ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ తాగినాం, కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం, లెట్స్ గో. గాయస్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ని మర్చిపోండి ఎందుకంటే మతిని అయితే డ్రైవ్ చేస్తుండు, సో చూడాలి ఏమవుతుందో. చాలా ఇదే లాస్ట్ వీడియో స్టార్ట్ చే. మతిని నడిపిస్తే ఇలా మా డెస్టినేషన్కు చేరుకునేటట్లేము, అందుకోసమే మతిని ఉఠో మరి ఎప్పుడు ఫ్రీ టైంలో నడపాలి మొత్తం. టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది, సో ఈ లొకేషన్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడనే మన ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది, ప్లస్ మనం లంచ్ అయితే తయారు చేసుకుందాం, అన్నం ప్లస్ పప్పు చారు. సో ఫటాఫట్ ఇప్పుడైతే తయారు చేసుకుందాం అండ్ చాలా ఆకలి అవుతుంది, మళ్ళీ ఖాళీ అయిపోయింది లోపల. మేము దగ్గర దగ్గర ఒక 10-15 క్యాంపింగ్లు చేసినాం, బట్ ఫస్ట్ టైం ఈ డిష్ని అయితే తయారు చేస్తున్నాం, అది ఏంటంటే పప్పు చారు. సో కిటు యశయ్,
సో రాత్రి చెప్పినా కదా టీం వర్క్ అని చెప్పేసి ఇదే టీం వర్క్ అంటే నేను కూరగాయలకు వస్తున్నా, కిట్టు పప్పు రెడీ చేసుకుంటుండు, మా తిని అన్నం కడుగుతుండు, అన్న కెమెరా వీడియో తీస్తుండ అనమాట. ఫటాఫట్ ఎవరి పని వాళ్ళది అయితే అయిపోతుంది, నాకు తెలిసి ఒక గంట సేపట్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక తినాలి. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు పప్పు వచ్చేసి మంచిగా ప్రాపర్ ఉడకబెట్టిండు కిట్టు, అండ్ దాని ఏదో సపరేట్ డిష్ తయారు చేసుకుంటారట ఒక్కని కోసమే, పప్పు తీసుకుంటుండు సపరేట్గా. ఆ తర్వాత పప్పు చారు, నెక్స్ట్ అన్నం. ఆకలి అవుతుంది అండ్ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది, అండ్ ఇంత చల్లటి వెదర్లో గరం గరం రైస్ విత్ గరం గరం పప్పు చారు నెక్స్ట్ లెవెల్. సో లంచ్ చేద్దాం తర్వాత, ఇప్పుడు పప్పు చేస్తాండి. ఫస్ట్ టైం పప్పు చేస్తున్నా, ఎప్పుడు చేయలే, ఎక్స్పెరిమెంట్ చేస్తుండు మా మీద. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా పప్పు మొత్తం అన్నీ వేసి తను చేసాడు. 24 అవర్స్ ఛాలెంజ్ అంటే చాలా కష్టం, మెయిన్ చాలా బోరింగ్ ఉంది. ఎంతవాళ్ళు అక్కడ పడిపోయారు, ఆల్రెడీ ఛాలెంజ్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసినట్టే అక్కడ పడిపోయాడు. తిట్టు కూడా కొద్దిగా డీలా పడిపోయాడు మా తిండి. ఆల్రెడీ ఎప్పుడు సాల్సాలు అవుతుంది అంటే బోరింగ్ తోటి సాల్సాలు అవుతుంది, పని చేసి ఏదో కష్టపడడం అన్నాడు కాదు కానీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే పప్పు అయిపోయింది, రైస్ కూడా వాటర్ వంచేసి మళ్ళీ పెట్టేశారు. ఈ గాలికి ఎట్లా పడుతుందేమో కానీ. సో ప్రస్తుతానికి అయితే ఇక లంచ్ చేసేయాలి, లంచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కామెంట్లు అయితే చదువుతున్నా, మన పాపులర్ వీడియో ఉంది కదా మన ఛానల్లో ట్రాంపోలిన్ వీడియో, దానిపైన వచ్చిన లేటెస్ట్ కామెంట్స్ అయితే చదువుతున్నా. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి నగేష్ ఓపీ అనేది కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ నేచర్ హీల్ ఎస్ఎంఈ సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దీపు వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ థ్యాంక్స్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి గాయస్ ఈ సంవత్సరం అయితే అయిపోవాలి ఖచ్చితంగా మన ఛానల్లో. నెక్స్ట్ వచ్చేసి ఎండి రేష్మ ఫుల్గా నవ్వు వచ్చిందట, నాకు దాంట్లో రబ్బర్ తాకినాయి కదా, నాకు రబ్బర్ తాకితే నవ్వు వచ్చిందట. నెక్స్ట్ వచ్చేసి వెంకీ చట్టు ఈమోజీలు అయితే పెట్టిండు. అండ్ శివ జిఎంఎస్ ఇంకా మంచి ప్రయోగాలు చేసి ప్రపంచానికి చాటి చెప్పాలి మన తెలుగోడి క్రియేటివిటీ టాలెంట్, ఆల్ ద బెస్ట్ బ్రో అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పవన్, పవన్ ఏమని కామెంట్ చేసిండంటే నీకు తగిలిన షార్ట్ సూపర్ బ్రో, వీడియో మొత్తం మీద ఫుల్గా నవ్వుకున్న టైం, మీ ఎఫర్ట్స్ మాత్రం కేక సూపర్ అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ మల్లేష్ కోడి, సూపర్ బ్రో, లబ్బర్లతో జాగ్రత్తగా ఉండండి, చాలా బాగా చేశారు సూపర్ అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ తగిలిన ఏం కాదు బ్రో కానీ ఐస్ జాగ్రత్త, గ్లాసెస్ పెట్టుకొని ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేయండి అని అయితే కామెంట్ చేసిండు. పక్కా బ్రో, మేము గ్లాసెస్ కూడా తెచ్చుకున్నాము, ఎవరైనా సరే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే కంపల్సరీ ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే ఉంటే కంపల్సరీ వాటితోనే చేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ద రిసప్, సేఫ్టీ తీసుకోండి బ్రదర్స్, ఫస్ట్ మీరు అన్నీ బాగుంటే మోర్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఏదో అనుకుంటాం మనం నాటుగాళ్ళం ఏం కాదు అని, ఒకసారి తెలియకుండా వచ్చే రిస్క్ని ఫేస్ చేయలేం, బీ కేర్ఫుల్ ఆల్ యూ గాయస్ అనేది కామెంట్ చేయడం జరిగింది. ఓకే బ్రో, పక్కా సేఫ్టీ ప్రికాషన్స్తోనే చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగరాజ్ తరపు నుంచి, ఈ వీడియో చూసి ఎంతమంది నవ్వుకున్నారు, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది, గుడ్ బ్రో, కీప్ ఇట్ అప్ లైక్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య రబ్బర్ బ్యాండ్ సేఫ్టీ కాదు, టైర్ సోప్తో టైర్ ట్యూబ్తో చేయండి అని అయితే కామెంట్ చేసిండు, కిట్టు పబ్జీ ఆట. సో చూద్దాం చేద్దాం, మనం దానికోసం చేయొచ్చు టైర్ ట్యూబ్లతో, రబ్బర్ బ్యాండ్స్ చేసినాం కదా దాని ప్లేస్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవికుమార్, బ్రో అన్ని ఎక్స్పెరిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఐ లైక్ యువర్ వీడియోస్ బట్ టేక్ కేర్ గాయస్ అని అయితే కామెంట్ చేసిండు, దీనికి 23 మంది లైకులు కూడా కొట్టారు, థ్యాంక్ యూ బ్రో. ప్రతి ఎక్స్పెరిమెంట్ని దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకొని వేస్తున్నాం, రిస్క్ అయితే తీసుకుంటలేము ఆ రోజు నుంచి, ఆ రోజు రబ్బర్ సాకినాయి కదా, ఆ తర్వాత నుంచి ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే తగిన ప్రికాషన్స్ తీసుకొని వేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం, నిన్నే తీసుకొచ్చినాం ఇది, అప్పుడు చిల్డ్ ఉండే మొత్తము, దీని కూల్ అంతా పోయింది, ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు కూల్ డ్రింక్ తాగదు, ఆల్మోస్ట్ 2 గ్లాసులు మా వాళ్ళు మర్చిపోయి 2 గ్లాసులు తెచ్చారు.
గాయ్స్ అన్నం అయితే అయింది. యాక్చువల్లీ మాకు అందా తెలియలేదు. మతిన్ ఏమన్నాడు అంటే మా దగ్గర ఉన్న బియ్యంతో మొత్తం ఇది బగవన్ నిండుతుంది అన్నాడు. కానీ మీరు చూడవచ్చు రాత్రి ఎంత అయిందో అంతకంటే తక్కువనే అయింది. సో ఇప్పుడైతే ఇక గరం గరం రైస్ విత్ గరం గరం పప్పు చార్, లెట్స్ గో. అందరం లంచ్ అయితే వేసినాం మంచిగా. ఛాలెంజ్ వచ్చేసి ఎస్టర్డే మనం 2 గంటలకు అయితే స్టార్ట్ చేసినాం ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు 2:18 అంటే ఇంకెక్కువనే అయిపోయింది టైము. ఛాలెంజ్ వచ్చేసి 24 అవర్స్ అయితే గైస్ మేము ట్రాక్టర్ పైన ఉండాలనేది కంప్లీట్ అయితే చేసినాం అన్నమాట. సో ఈ క్యాంపింగ్ వచ్చేసి చాలా హెక్టిక్గా అయితే ఉందన్నమాట. నార్మల్గా మనం వేరే వేరే ఛాలెంజెస్ చేసినాం కదా, దాంట్లో కొద్దిగా ఫ్రీ స్టైల్ అనిపించింది. బట్ దీంట్లో ఇంత స్పేస్ ఉన్నా సరే వర్షం పడడం అది ఇది అని చెప్పేసి అంత మంచిగా అనిపించలేదు. సో ఎలాగో అలా 24 అవర్స్ అయితే దీనిపైన స్పెండ్ చేసినాం. సో ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏం క్యాంపింగ్ ఏమంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏ క్యాంపింగ్ ముందొస్తే బాగుంటుంది అనుకుంటారో కామెంట్ అయితే వేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. పోయే వరకు అయిపోయింది. మొత్తం కడుపు అంతా గ్యాస్తోనే అంతటో అవుతుంది.